Praise the Lord. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన 32వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 32 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియులారా, ఈ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. యెహోవా చేత మనము నిర్దోషులము అని ఎంచబడాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో కొందరు దోషము చేసినట్లుగా వ్రాయబడి ఉంది. యెహోషువా గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనములో ఆకాను దోషము చేశాడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆకాను చేస్తూ వచ్చిన దోషమేంటి అనే దాని గురించి మనము పరిశీలించినట్లయితే, యెహోషువా గ్రంథము 7వ అధ్యాయములో తాను చేస్తూ వచ్చినటువంటి దోషాన్ని గురించి మనము చూడొచ్చు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళే సమయంలో దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, యెరికోలో ఉన్నదంతా శాపగ్రస్తమైంది, దాన్ని పూర్తిగా నిర్మూలము చేయుము అని. ఆ యెరికో పట్టణంలో వెండి కానీ బంగారం కానీ ఇత్తడి కానీ ఇనుము కానీ కనబడితే దాన్ని యెహోవా ధనాగారంలోకి తీసుకుని రావాలి అని చెప్పి దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఆ యొక్క యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళుతూ వచ్చారు. అయితే ఆకాను ఎవరికి తెలియకుండా, ఎవరికి అర్థం కాకుండా ఒక బంగారు కమ్మెను, కొంత వెండిని, ఒక షీణారు పైవస్త్రాన్ని తీసుకుని తాను తన గుడారములో దాచిపెట్టుకున్నట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ విధంగా తాను ఆ వెండి బంగారముతో సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశముతో వాటిని చూచి ఆశించి తీసుకున్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అంటే తన సంతోషము కొరకు, తాను ఆనందంగా ఉండేదాని కొరకు ఏం చేస్తూ వచ్చాడు అంటే దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆకాను చేస్తూ వచ్చిన దోషమేంటి అంటే తన సంతోషము కొరకు, తన ఆనందము కొరకు దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని చేయడమే తాను చేస్తూ వచ్చినటువంటి దోషము. ప్రియులారా, చాలా సందర్భాల్లో మనము కూడా మన సంతోషము కొరకు, మన ఆనందము కొరకు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది దోషము అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. మనము సంతోషముగా
ఉండడము మంచిదే, మనము సంతోషాన్ని పొందుకోవడము మంచిదే. అయితే ప్రియులారా, మన సంతోషము కొరకు, మన ఆనందము కొరకు దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేయడం అనేది దోషము అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. అలాగే దోషము చేస్తూ వచ్చిన ఇంకొక వ్యక్తిని గురించి కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆదాము. ప్రియులారా, ఏబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనములో మనం చూస్తే, ఆదాము చేసినట్లు నేను నా దోషమును దాచుకొనిన ఎడల అనే మాటను అక్కడ మనము గమనిస్తాం. అంటే ఆదాము దోషము చేసి చేసిన దోషాన్ని ఒప్పుకోకుండా దాచిపెడుతూ వచ్చాడు. ప్రియులారా, తాను చేస్తూ వచ్చిన దోషమేంది అంటే, దేవుడు తినొద్దని సెలవిచ్చినటువంటి ఆ పండ్లు తినడమే. ప్రియులారా, ఎందుకు ఆ విధంగా దేవుడు తినొద్దని చెప్పిన పండ్లు తింటూ వచ్చాడంటే, మొదటిగా అవ్వ సాతాను చేత మోసపరచబడి దేవుడు తినొద్దు అని సెలవిచ్చినటువంటి ఆ పండ్లు తిని తర్వాత ఆదాము కూడా ఇచ్చింది. ఆదాము కూడా మరి వాటిని తిన్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. ఆదాము ఎందుకు తిన్నాడు అంటే, ప్రియులారా, తన భార్యను సంతోషపెట్టడానికి. తన భార్య తనకిచ్చింది, ఇచ్చినప్పుడు తాను మరి తినకపోతే తన భార్య బాధపడుతుంది అని చెప్పి, తన భార్య సంతోషము కొరకు, తన భార్యను ఆనందపరిచేదాని కొరకై తాను దేవుడు తినొద్దు అని సెలవిచ్చిన పండ్లను తిన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే ప్రియులారా, ఈ యొక్క ఆదాము చేస్తూ వచ్చినటువంటి దోషం ఏంది అంటే, మనుషులను అంటే తన భార్యను సంతోషపరచడానికి దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని చేస్తూ వచ్చాడు. అదే ఆదాము చేసినటువంటి దోషము. ప్రియులారా, మనుషులను సంతోషపెట్టడానికి, మన బంధువులను, మన స్నేహితులను, మన కుటుంబ సభ్యులను సంతోషపెట్టడానికి కొన్ని సందర్భాల్లో మనము కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయడానికి ప్రయత్నించే వారంగా ఉంటాం. ప్రియులారా, మన బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను సంతోషపెట్టొచ్చు, అది మంచిదే. అయితే ప్రియులారా, వారిని సంతోషపెట్టేదాని కొరకై, వారికి ఆనందాన్ని కలిగించేదాని కొరకై దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేయడము దోషము అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఆకానేమో తన సంతోషము కొరకు దేవునికి విరోధమైన కార్యాన్ని చేస్తూ వచ్చాడు. ఆదామేమో మనుషులను సంతోషపెట్టడానికి దేవునికి విరోధమైన కార్యమును చేస్తూ వచ్చాడు. ప్రియులారా, గమనించండి, వీరిద్దరి దోషాలు ఏంటో మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, అలాంటి దోషమును మనము చేయకుండా ఉండాలి. అంటే మన సంతోషము కొరకు, రెండవది మనుషులను సంతోషపెట్టేదాని కొరకు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనము చేయకుండా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడే ప్రియులారా మరి యెహోవా చేత మనము నిర్దోషులము అని చెప్పి ఎంచబడతాం. మన జీవితంలో మన సంతోషము కొరకు దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని మనం చేస్తే, మనుషులను సంతోషపెట్టేదాని కొరకు దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తే, ప్రియులారా దేవుని చేత మనము దోషులము అని చెప్పి ఎంచబడతాం. ప్రియులారా, గమనించండి, మనము యెహోవా చేత నిర్దోషులము అని చెప్పి ఎంచబడాలంటే మనము మన సంతోషము కొరకు కానీ, మనుషుల సంతోషము కొరకు కానీ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయకుండా ఉండాలి. అలా ఉంటేనే దేవుని చేత మనము నిర్దోషులము అని చెప్పి మనం ఎంచబడతాము అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా యెహోవా చేత నిర్దోషులము అని ఎంచబడే రీతిలో మనం ప్రభు కొరకు జీవించేదాని కొరకై
ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు మా జీవితంలో నాయన మీ చేత నిర్దోషులము అని ఎంచబడే రీతిలో మేము ఈ లోకంలో జీవించడానికి మీ కృపనివ్వండి. మమ్మల్ని మేము సంతోషపరచుకోవడానికి, మనుషులను సంతోషపెట్టడానికి మీకు విరోధమైన కార్యాలు మేము చేయకుండా మీరు మాకు కృపనివ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా తండ్రి, మీరు మమ్మల్ని స్థిరపరచండి. మేము మీ చేత నిర్దోషులము అని చెప్పి ఎంచబడే విధానంలో కొనసాగే దాని కొరకాయి మీ కృప చూపండి. ఈ మాటలను దీవించండి దయగల తండ్రి. నాయన మా హృదయాలు భద్రపరచండి. ఓ ప్రభువా, మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుని మేమెంతో మేలు పొందినట్లుగా దయచూపండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.